నమస్కారం. ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. భావితరాల భవిష్యత్ కోసం స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలి. స్టీల్ దీక్షలో జేఏసీ నేతల పిలుపు. అయ్యన్నపై అమర్ వ్యాఖ్యలు విడ్డూరం. విశాఖ వీరప్పన్ విజయసాయిరెడ్డి అని పాసర్ల ప్రసాద్ విమర్శ. వర్షాలతో నిండుకొండల మేహాద్రిగడ్డ. నీటిని సముద్రంలోకి విడుదల చేసిన అధికారులు. జిల్లాలో నాడు నేడు పనులు పూర్తి చేయండి. సమీక్షలో అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం. చాతుర్మాస దీక్షలు పూర్తి చేసుకొని విశాఖకు చేరిన స్వరూప నందేంద్ర సరస్వతి. స్వాగతం పలికిన వైసీపీ నేతలు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన దీక్షలు 173 రోజు కొనసాగుతున్నాయి. సిఎఫ్టియుఐ కార్యకర్తలు ఈ దీక్ష శిబిరంలో పాల్గొని నిరసన చేపట్టారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఎఫ్టియుఐ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మి మాట్లాడుతూ భావితరాల భవిష్యత్ ఉపాధి కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా 400,000 మంది ఉద్యోగాల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సుమారు 400,000 మందికి ఉపాధి కోల్పోతారు. కాబట్టి వెంటనే ప్రైవేటీకరణ కాపాలని చెప్పి అఖిలపక్ష సంఘ స్థాయి సభ్యులతోని కన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్స్ భాగంగాను మేము ఈ నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. ప్రైవేటీకరణ చేయడం వల్ల అన్ని రంగాల్ని కూడా ప్రైవేటీకరణ చేస్తూ పోయినట్లయితే ప్రజలకి కనీస అవసరాలు తీరలేని పరిస్థితి ఉంటుంది. ఇతర ప్రైవేట్ వ్యక్తులపైన ప్రైవేట్ సంస్థలపైన ఆధారపడ బతకవలసి వస్తుంది. స్వేచ్ఛ అనేది కోల్పోతారు కాబట్టి వాళ్ళ జీవన భృతి కోల్పోతుంది. కాబట్టి ఈ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది. నేను ప్రస్తుతం డొమెస్టిక్ వర్కర్స్ వరకుని పాల్గొంటూ ఉంటాను. 189C అనేది కన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్స్ ఆఫ్ ఇండియా చాలా స్థాయిలోని పోరాటాలు చేసి 2011 నుంచి నిరంతరంగా కూడా దాన్ని అప్రూవల్ చేయండి. కన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్స్ ఐఎల్ఓ తరఫు నుంచి కూడాను రిప్రజెంటేషన్ ఇవ్వదండి. కానీ వాళ్ళని గృహ కార్మికులు కింద గుర్తించలేదు. వాళ్ళ జీవన ఉపాధికి కోల్పోయే మార్గాలు చాలా ఉన్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా వాళ్ళకి ఈ కరోనా కష్టకాలంలో వాళ్ళకి జీవన భృతి అనేది కోల్పోయింది. అధిక ధరలు, కనీస ఆరోగ్య పరిస్థితి కూడా లేదు. సంక్షేమ ఫలాలు అందకపోవడం, వాళ్ళకి కార్డులు అనేవి లేకపోవడం వల్ల ప్రభుత్వం చేసే పాలసీలు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి వ్యతిరేకిస్తూ ఈ స్థాయి సంఘాలతో కలిసి తమ సమస్యలను చెప్పుకోవడానికి మహిళలంతా కూడా నిరాహార దీక్షలోని పాల్గొనడం కూడా జరిగింది. ఏంటంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం కోసం ఇంత కార్మిక సంఘాలన్నీ కూడా పోరాడుతున్నాము. 26,000 ఎకరాలు దారదత్తం చేసుకొని 40 మంది ప్రాణసాగం చేసిన స్టీల్ ప్లాంట్ని ఈ భావితరాల కోసం, తరతరాలు ఉన్న యూత్ కోసం, వాళ్ళ జీవనోపాధి కోసం సంపాదించుకునేదండి. ఈరోజు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ 400,000 కార్మికులు స్టీల్ ప్లాంట్లోని జీవనోపాధి కోల్పోయి నడి రోడ్డు మీద పడే పరిస్థితి ఈరోజు ఏర్పరిచిందండి. దయచేసి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈ ఒక నిర్ణయాన్ని మాత్రం అఖిలపక్ష కార్మిక సంఘాలు జేఎస్సీ తరఫున మేము వ్యతిరేకిస్తున్నామండి. సిఎఫ్టిఓ తరఫున కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. ఈ ఒక ట్రెడిషనల్ ఫిషర్మెన్కి జీవో కొత్త జీవో తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం పెట్టింది మెరీన్ ఫిషరీస్ బిల్ అండి. మెరీన్ ఫిషరీస్ బిల్కి ట్రెడిషనల్ ఫిషర్మెన్ చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందండి. కోస్ట్ గార్డ్ అండర్లోనే ప్రైవేటీకరణ చేయాలంటే ఆ విధంగా ఈ 4 చదువు లేని వాళ్ళు అవతల వడ్డీకి వెళ్ళి వేట చేసే పాకిస్తాన్ వాళ్ళు, శ్రీలంక వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తున్నారు ఇదివరకే. కానీ ఇప్పుడు పూర్తిగా కోస్ట్ గార్డ్కి
ట్రెడిషనల్ ఫిషర్మెన్ మెరూన్ ఫిషరీస్ బిల్లు అప్పచెప్పి ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళ జీవనోపాధి కోల్పోయే పరిస్థితి వస్తుందండి. అందువలన మా ఒక సిఎఫ్టిఐ తరపున నేషనల్ ఫిష్ వర్కర్స్ ఫారం తరపున మేము ఒక ఈ విధంగా మేము మెరీన్ ఫిషరీస్ బిల్లుని వ్యతిరేకిస్తున్నామండి. ఫిషరీస్కి చాలా ఇబ్బంది అవుతుంది, ట్రెడిషనల్ ఫిషర్మెన్ చాలా ఇబ్బంది పడతారండి. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా ఈ ఒక ప్రైవేటీకరణ తర్వాత ఈ విధంగా కొత్త కొత్త జీవాలన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి ప్రపంచం ఎటో వెళ్ళిపోయిన పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది కాబట్టి ఈ ఒక అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా అసెంబ్లీలో తెలియపరచాలని మా ఒక విన్నపం. అక్కడి వరకు వెళ్ళి పంపిస్తారని దయచేసి ఈ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతకాయల అయ్యన్న పాత్రుడిపై అనకాపల్లి శాసనసభ్యుడు గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పాసరల ప్రసాద్ ఖండించారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ జిల్లాను అభివృద్ధి చేసిన అయ్యన్న పాత్రుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, విశాఖకు వీరప్పన్ విజయసాయిరెడ్డి అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంలోని లోపాలు సమస్యలపై ప్రశ్నిస్తే ఇప్పటి వరకు సమాధానం చెప్పరా అని ప్రశ్నించారు. పోలీసులు అండ చూసుకొని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ రెచ్చిపోతున్నారని, అయ్యన్న పాత్రుడు ఇంటి గోడను టచ్ చేసే దమ్ము మీకుందా అని సవాల్ విసిరారు. మాట్లాడడం చాలా అవివేకం. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను, అయ్యన్న పాత్రి గారు మాట్లాడిన వాటికి మీరు సమాధానం చెప్పగలరా? నరసరావుపేటలో అతను స్పీచ్ ఇచ్చిన ప్రతి అంశానికి మీ దగ్గర ఆన్సర్ ఉందా? ఒక్కదానికైనా? దేనికి ఆన్సర్ లేక అతనేదో భాష మాట్లాడేశాడని మాట్లాడుతున్నారు. దానికంట దారుణమైన భాషని మీరు వినియోగించి ఆ భాష మీకు ఒక్కరికే చెందేటట్టు ఏర్పరచుకొని మీరు ప్రవర్తిస్తుంటుంటే మీ భాష దళితాపుల్లోకి వచ్చి మాట్లాడితే కానీ మీకు అర్థం కాలేదా? అయ్యన్న పాత్రి గారి మాటలు మీ పేపర్లోనే వచ్చింది, మటన్ అమ్ముతామని మీ పేపర్లోనే వచ్చింది, చేపలు అమ్ముతామని మీ పేపర్లోనే వచ్చింది, వాకింగ్ స్టోర్స్ పెడతామని వైన్ షాప్స్కి, మరి ఇవన్నీ నిజవాస్తవం కాదా? ఇది సీఎం చేసే పనులేనా అని అడిగారు అతను. తన సమాధానం చెప్పండి. సమాధానం మీ దగ్గర లేవు, ఎందుకంటే మీ పార్టీ ఆఫీసే ఒక అవినీతి పునాది మీద ఏర్పడిన ఆఫీస్ అది. అలాంటి ఆఫీసులో కూర్చొని దేయాలు వేదాలు వల్లించినట్టు మీరు అక్కడ నీతి కబుర్లు చెప్తున్నారు. అయ్యన్న పాత్రి గారు పట్టుకొని అంత పెద్ద మనిషిని పట్టుకొని అతన్ని మీరు వీరప్పని అంటారా? మీకే అధికారం ఉందిగా, అతను చేసిన తప్పులుంటే అరెస్ట్ చేయండి, విచారణ చేయండి. ఏది చేత కాకుండా మాట్లాడడం ధర్మం కాదు. మీ నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్ని చావడం ధర్మం కాదు. సంగ్రామంలో తెలుగుదేశం పార్టీ విజయ బావుట ఎగరాసిదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి మాటలు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని అమర్నాథ్ గారికి అవంతి గారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ నీటితో కలకలలాడుతోంది. రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం 61 అడుగులు కాగా ప్రస్తుతం 60 అడుగులకు చేరింది. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు ఒక గేటును అంగుల మేర ఎత్తి 71 క్యూసెక్ల నీటిని సముద్రంలోనికి విడుదల చేశారు. గత కొంతకాలంగా రైవాడ, గోదావరి మిగులు జలాలను రిజర్వాయర్లోనికి పంపుతున్నారు. దీనికి తోడు వర్షపు నీరు తోడు కావడంతో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. జిల్లాలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ల మరమ్మతులు, వైఎస్ఆర్ అర్బన్ అలాగే రూరల్ హెల్త్ సెంటర్ల వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. నాడు నేడు పనులపై సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్లో ఓ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ల మరమ్మతు పనులను చేపట్టాలని, వైఎస్ఆర్ అర్బన్ రూరల్ క్లినిక్ పనులను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
చాతుర్మాస దీక్షన కోసం ఋషికేశ్ వెళ్లిన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూప నందేంద్ర సరస్వతి దీక్ష ముగించుకొని సోమవారం విశాఖ నగరానికి చేరుకున్నారు. స్వామీజీకి విశాఖ విమానాశ్రయంలో వైసీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించి ఆయన ఆశీర్వచనాలు తీసుకున్నారు. స్వరూప నందేంద్ర స్వామి చాతుర్మాస దీక్ష కోసం ఉత్తరాధికారి స్వాత్మ నందేంద్ర సరస్వతి వేద విద్యార్థులతో కలిసి ఋషికేశ్ వెళ్లారు. దీక్ష సమయాన్ని తపో కాలంగా పరిగణించి వేదాంత చింతనతో నిత్యం భగవద్గీత పారాయణం చేస్తూ జగద్గురు ఆది శంకరాచార్యులు రచించిన ప్రస్థానత్రయ భాష్య పాఠాలను వేద విద్యార్థులకు బోధించారు. విశాఖ శ్రీ శారదాపీఠం ప్రచురించవలసిన ఆధ్యాత్మిక గ్రంథాలపై పరిశోధనలు కూడా కొనసాగించారు. గంగమ్మ తీరాన చాతుర్మాస దీక్ష పూర్తి చేసుకున్నారు. ప్రతిరోజు గంగా స్నానం, రాజశ్యామల అనుష్ఠానం, రాజశంకర భాష్య విచారణ ఒక తపస్సుగా ఒక గొప్పగా జరిగింది. ఇప్పటికీ విశాఖ శ్రీ శారదాపీఠం ప్రతి సంవత్సరం 3 నెలలు కానీ 4 నెలలు కానీ గంగాతీరాన తపస్సు చేసే ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదాపీఠం. అందులో భాగంగా కూడా ఎక్కువ రోజు ఉండి భగవంతుడి కోసం, సమాజం శ్రేయస్సు కోసం చాలా అద్భుతంగా అనుష్ఠానం తపస్సు చేసి గంగమ్మ దీవెనలు పొంది మళ్ళా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం చేరుకోవడం జరిగింది. కరోనా కేసులు రోజుకో రకంగా నమోదవుతూ నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలోని 47 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1,56,204 చేరింది. చికిత్స అనంతరం కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,54,736 చేరగా 354 మంది కోవిడ్ ఆసుపత్రులు ఇళ్లలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 1,114 చేరింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వ్యాక్సినేషన్ వేసుకోవడం ద్వారా వైరస్ను అదుపు చేయొచ్చని వైద్య వర్గాలు సూచిస్తున్నాయి. కర్నూలులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ ప్రశ్నించారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నజీర్ మాట్లాడారు. కర్నూలు వైసీపీ కార్యకర్త అక్బర్ బాషా భూమిని లాక్కోవడానికి చూస్తున్నారని, సీఎం న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణ్యం అంటూ చెబుతున్నా ప్రయోజనం లేకపోవడంతో ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీలో అసమర్థ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారంటూ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఏం చేస్తున్నారని ఆయన పైన మండిపడ్డారు. ఏ విధంగా ఉందంటే అతి దారుణమైన పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ఇబ్బందులు ఉందని తెలియజేయడానికి ఈ సంఘటన మీ ముందు పెట్టబోతున్నాం. ఉభయ రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకి ఏ విధంగా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలంలో ఎర్రబల్లి గ్రామంలో అక్బర్ బాషా అనే కుటుంబం తనకు సంబంధించిన ఎకరంన్నర స్థలం వైసీపీ నాయకుడు తిరుపాల్ రెడ్డి, వైసీపీ కీలక నాయకుడు, అక్కడ అతను స్థానిక ఎమ్మెల్యేలు కలిసి అతన్ని ఇబ్బంది పెట్టారని, ఇబ్బంది పెట్టిన పిమ్మట ఆ బాధ తట్టుకోలేక మీరందరూ చూపెట్టారు, యావత్ తెలుగు ఉభయ రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరూ చూశారు. వారి కుటుంబాన్ని పక్కన పెట్టుకొని సెల్ఫీ వీడియో ఒకటి తీసుకుంటూ, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నేను నా కుటుంబం ఆత్మహత్యే మా శరణం, నేను వైసీపీ కార్యకర్తనే, ఇక్కడ వైసీపీ నాయకులు పేర్లతో సహా తిరుపాల్ రెడ్డి నా భూమిని కాజేయడానికి ఇబ్బంది పెడుతున్నాడు, స్థానిక ఎమ్మెల్యే అయిన రెడ్డి గారికి కూడా తెలియపరచడం జరిగింది, అయినా ఆయన వినపోతే స్థానిక సిఐ కొండారెడ్డి గారు పిలిచి నన్ను వార్నింగ్ ఇచ్చి నన్ను నా భార్యని దుర్భాషలాడి కాళ్ళతో కొట్టి ఇబ్బంది పెట్టి మర్యాదగా రిజిస్ట్రేషన్ చేస్తావా,
ఎన్కౌంటర్ చేస్తావా చేయమంటావా అనేది అనడం జరిగింది. నిన్న సాయంత్రం ఖాదర్ మన అక్బర్ బాషా కుటుంబం పురుగుల మందు తాగారండి. పురుగుల మందు తాగి అక్బర్ బాషా వాళ్ళ భార్య డిగ్రీ చదువుతున్న ఇద్దరు పిల్లలు దేవుడు అభయం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి దేవుడు. మా ప్రాబ్లం పది సంవత్సరాల నుంచి సాల్వ్ కాని ప్రాబ్లం సాల్వ్ చేశాడు అని బలవంతంగా అతని చేత అనిపించి అతను నిన్న ఈ రాత్రికి దుస్థితికి కారణం ఏంటి మూలాలు ఏంటని ఎంక్వైరీ చేశామండి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, నేను ఇవాళ సవాల్ ఇస్తున్నా అన్నే భాషకి, నీ కడపైనా సరే మా వైజాగ్ అయినా సరే నీకు మా పార్టీలో పైన నాయకుల వరకు అక్కర్లా. నేను చెప్తున్నా, నా పేరు మొహమ్మద్ నజీర్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి. నేను రాష్ట్ర కార్యదర్శిగా ఒక పోస్ట్ లో ఉండి నాకు చేతనైన సాయం నారా చంద్రబాబు గారి ఆశీస్సులతో మా స్థానిక జిల్లా నాయకుల ఆశీస్సులతో ఎంతో ఉంది ముస్లింస్ కి, అలాగే ముస్లిం సమాజానికి నేను ఏమేం చేశానో సాక్ష్యంతో దూరేస్తా. నువ్వు ఈ 2.5 సంవత్సరాలు అయింది డిప్యూటీ సీఎం అయి 2వసారి ఎమ్మెల్యే అయ్యావు, నేను చేసిన దానికన్నా నువ్వు 1% అని ఎక్కువ చేశాను కడప జిల్లాలో వరకు అని నువ్వు నిరూపిస్తే నీ రాజకీయాలు శాశ్వతంగా మానుకుంటా. కేంద్ర కమిటీ పిలుపు మేరకు 12 గంటల నిరాహార దీక్ష చేపట్టాలన్న ఆదేశాలతో విశాఖలో లోకో పైలట్స్ అసోసియేషన్ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కొనసాగుతోంది. ఈ మేరకు ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, రన్నింగ్ స్టాఫ్ సిబ్బంది ఈ నిరసనలో పాల్గొని నిరాహార దీక్ష చేపట్టారు. ఈ మేరకు సంస్థ డివిజనల్ కార్యదర్శి బోలానాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేయడానికి పూనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ దీక్ష చేస్తున్నట్లు వివరించారు. విధుల్లో ఉన్న ఉద్యోగులు సైతం ఈ దీక్షకు మద్దతుగా బ్యాడ్జీలు ధరించి హాజరవుతారని వెల్లడించారు. ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ సెంట్రల్ వర్కింగ్ కమిటీ నిర్ణయానుసారం ఈరోజు యావత్ భారతదేశంలో ప్రతి డిఆర్ఎం ఆఫీస్ కార్యాలయాల దగ్గర ఈ సామూహిక ఉపవాస నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఏఎల్ఆర్ఎస్ఏ వాల్డర్ డివిజన్ ఆధ్వర్యంలో రైల్వే సర్వీసెస్కి ఎటువంటి అంతరాయం కలగకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈరోజు ఇక్కడ లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, లోకో షంటర్లు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. అలాగే డ్యూటీలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ఐ ఆమ్ ఆన్ ఫాస్ట్ అన్న బ్యాడ్జిని ధరించేసి వాళ్ళు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే క్రూ లాబీల దగ్గర గట్రా ఉన్నారో అక్కడ రన్నింగ్ స్టాఫ్ అక్కడ డెమోన్స్ట్రేషన్ కార్యక్రమాలు చేస్తూ ఈ బ్యాడ్జ్ ధరించి డెమోన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నిరసన కార్యక్రమం ఏంటంటే రైల్వేని ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రైవేటైజేషన్లో భాగంగా 400 రైల్వే స్టేషన్స్ని ప్రైవేటైజ్ చేయడాన్ని, అలాగే 15 స్పోర్ట్స్ స్టేడియంస్ని ప్రైవేటైజ్ చేయడాన్ని, 90 ప్యాసింజర్ ట్రైన్స్, 700 కిలోమీటర్ల కొంకన్ రైల్వే, అలాగే అప్రాక్సిమేట్లీ 700 కిలోమీటర్స్ ఫ్రైట్ కారిడోరు, ఇలాగా వీటన్నింటినీ ప్రైవేటైజ్ చేయడాన్ని నిరసిస్తూ మీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే లోకో పైలట్ల యొక్క 10 గంటలు ఇప్పటికీ కూడాను 12 గంటలు 13 గంటలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎన్నో కమిటీలు 8 గంటలు మా 12 గంటలు కుదించాలి అని సిఫార్సులు చేసినప్పటికీ కూడా మాతో 12-13 గంటలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మాకు ఇమీడియట్గా సైన్ ఆఫ్ 8 అవర్స్ చేయాలి అనేసి మేము ఈ కార్యక్రమం చేపట్టాం. అలాగే మేము కన్నార్పకుండా నైట్ సర్వీస్ చేసినప్పటికీ కూడా గత 1 ఇయర్స్ నుంచి మాకు నైట్ డ్యూటీ అలవెన్స్ని బంద్ చేశారు. ఆ నైట్ డ్యూటీ అలవెన్స్ని తక్షణమే మాకు రిలీజ్ చేయాలి అనేసి, అలాగే ఎన్పిఎస్ని తక్షణమే రద్దు చేసి ఓపీఎస్ని అందరు 2004 తర్వాత ఎన్ని మంది స్టాఫ్ రిక్రూట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఓపీఎస్ వర్తింపజేయాలనేసి ఈ సభాదినిగా తెలియజేస్తున్నాను. ఒకవేళ ఈ డిమాండ్స్ కానీ ఫుల్ఫిల్ అవ్వకపోతే మా తాలూకా ఈ ఆందోళన కార్యక్రమం తీవ్రతరం చేస్తాం. అక్టోబర్ మొదటి వారంలో విడుదల కానున్న మిస్సింగ్ చిత్రాన్ని ప్రేక్షకులందరూ థియేటర్లో వీక్షించి విజయవంతం చేయాలని చిత్ర హీరో హర్ష కోరారు. సినిమా ప్రమోషన్ టూర్ను విశాఖలోని సోమవారం ప్రారంభించారు. బీచ్ రోడ్లో కరపత్రాలు పంచుతూ చిత్ర యూనిట్ సందడి చేసింది. అనంతరం హీరో మాట్లాడుతూ ఈ సినిమా అనుక్షణం థ్రిల్గా కొనసాగుతుందని, ప్రతి సన్నివేశం ఎంతో సస్పెన్స్గా ఉంటుందని అన్నారు. చిత్ర దర్శకుడు శ్రీని జోషిల మాట్లాడుతూ షూటింగ్ హైదరాబాద్లో చేశామని, విశాఖలో కూడా ఒక పాట చిత్రీకరించామని గుర్తు చేశారు.
హీరోయిన్లు మిషా నికిషాలు మాట్లాడుతూ ప్రేక్షకులు సినిమాను ఆదరించాలని కోరారు. మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అర్షాడా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విశాఖలోనే నిర్మించామని తాను కూడా విశాఖవాసి కావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తన వైఫ్ మిస్ అవుతుంది అన్నమాట, తన వైఫ్ శృతి మిస్ అవుతుంది. సో తన వైఫ్ని తను వెతుక్కోవడమే ఈ సినిమా కథ. తను వెతకడానికి మిగతా క్యారెక్టర్స్ అన్నీ తనకు హెల్ప్ చేశాయా, తనని డిసీవ్ చేశాయా ఏంటి అనేది మాత్రం తెర మీదే చూడాలి. అసలు తన భార్య దొరికిందా దొరకలేదా, బతికుందా చనిపోయిందా అనేది చాలా సస్పెన్స్ ఎలిమెంట్తో ముందుకు వెళ్తుంది సినిమా. ప్రతి సీన్ ఎలా ఉంటుందంటే ప్రతి సీన్ కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ ఒకటి మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటుంది మూవీలో. సో అవుట్ అండ్ అవుట్ చాలా ఎంటర్టైన్ చేయడం కోసం చాలా మంచి కథని చేశాము. ఒక ఛాన్స్ అయితే ఇవ్వాలి అందరికీ. మేము డైరెక్ట్గా ఛాన్స్ అడగట్లేదు. మా ట్రైలర్ చూడండి, మా సాంగ్స్ వినండి, మా సాంగ్స్ చూడండి, అవి మీకు నచ్చితే మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఒక్క ఛాన్స్ మా సినిమా ఒక్కసారి వచ్చి థియేటర్లో చూడండి. మిమ్మల్ని ఎవ్వరిని మేము మాత్రం డిసప్పాయింట్ చెయ్యమని మాత్రం మేము ప్రామిస్ చేయగలం. నా పేరు మిషా నారంగ్. ఇది నా కూడా ఫస్ట్ సినిమా, కానీ ఇట్స్ గెటింగ్ రిలీజ్ ఆన్ సెకండ్ ప్లేస్ నౌ. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ వెల్ రిటన్ మూవీ అండ్ వెరీ వెల్ రిటన్ స్టోరీ అండ్ వెరీ వెల్ డైరెక్టెడ్ యాజ్ వెల్. ఇఫ్ యూ విల్ గో యూ విల్ వాచ్ యూ విల్ గెట్ టు నో దాట్. And it has lots of layer in this story. So if you'll watch, you will be engaged into the movie. Throughout the movie, you will be like very busy in the story. And there's a lot to say about our story, but let me switch to just this thing that we are here to promote our movie. All we need is your blessings and is your support, because all of us are new here and we have to start from some point, and this is our starting point. So if you want to see us more in theaters, on screens, so we need your support for that. జీవీఎంసీ షాపుల లీజ్ విషయంలో 100 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వసూలు చేయడంలో జీవీఎంసీ అధికారులు వైఫల్యం చెందారని జీవీఎంసీ తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ పీల శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పీల శ్రీనివాస్ మాట్లాడుతూ జీవీఎంసీలోని షాపులు, కళ్యాణ మండపాలు, షాపింగ్ కాంప్లెక్సులు, మార్కెట్ల లీజ్ విషయంలో అనేక అవకతవకలు జరిగాయని, పోరాటాలు చేసైనా బకాయిలు వసూలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. కార్పొరేటర్లుగా గెలిచి సుమారు 6 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఏ వార్డులోనూ అభివృద్ధి పనులను నిర్వహించకపోవడం కార్పొరేషన్ వైఫల్యమని అన్నారు. కౌన్సిల్లో అధికారపక్ష కార్పొరేటర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, వారికి నచ్చిందే చేస్తున్నారని, ప్రతిపక్షమైన తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నారని మండిపడ్డారు. కమ్యూనిస్టులు పెట్టారు ఈ సభ్యులు పెట్టాక నేను డైరెక్ట్గా అడిగాను, ఇవన్నీ మీరు ఇచ్చినవన్నీ ఇవి కరెక్టేనా, వీటిలో నిజాలే ఉన్నాయా అని అడిగితే నిజాలే ఉన్నాయన్న. కానీ మేము డైరెక్ట్గా ఇన్స్పెక్షన్కి వెళ్తే 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న కుంభకోణాల్లో ఆఫీసర్స్ కూడా దీంట్లో భాగస్వాములు ఉన్నారు. దాన్ని దత్తుకెళ్ళాలనే మన కౌన్సిల్లో ఏదైతే 60 రోజులు ఈ షాపు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని తలుపులు తీయమన్నాం, కానీ అక్కడ జరుగుతున్న అవినీతి కానీ అట్లన్నింటినీ కూడా దత్తకెళ్ళి అవి కంపల్సరీగా పైన పెట్టే పరిస్థితి ఉండాలి. ఏదైతే కోర్టులకు వెళ్ళారో కోర్టులకు వెళ్ళి వాళ్ళు కూడా ఎందుకు కోర్టులకు వెళ్తున్నారు? కార్పొరేషన్కి వచ్చే ఆదాయాన్ని కాపాడాలి, కార్పొరేషన్ అభివృద్ధి చేయాలి, అభివృద్ధిలో అందరు కూడా భాగస్వాములు అవ్వాలి. ఆఫీసర్ దగ్గర నుంచి మేరుగా దగ్గర కానీ మేము కానీ అందరూ భాగస్వాములు అయ్యాలి. నాది ఈ కార్పొరేషన్ అని కూడా అందరిలో కలగాలి. కలిగితప్పుడే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు వరకు ఎక్కడ కూడా ఏ వార్డులో కూడా ఒక రోడ్డు కానీ ఒక కాలువలు కానీ ఏవి కూడా చేయలేని పరిస్థితిలో ఈ కార్పొరేషన్లో ఉంది. చాలా బాధాకరం అన్నమాట. 6 నెలలు అయినా ఎవరు కూడా కార్పొరేటర్ సమాధానం చెప్పి వార్డులో ఉన్నారంటే నేను కౌన్సిల్లో అదే డిమాండ్ చేశాను. ఎప్పుడు కౌన్సిల్లో అడగడం, కౌన్సిల్లో అడిగిన దానికి సమాధానం లేకపోవడం, దాన్ని కార్పొరేటర్లు అందరూ ప్రతిరోజు కమిషనర్ దగ్గరికి ఇవ్వడం, అజ్జ పెట్టుకోవడం, ఫోటో తీసుకోవడం, వెళ్ళిపోవడం అంటే చాలా నవ్వుగా ఉంది. ఎందుకంటే అక్కడున్న ప్రాబ్లం మీద కార్పొరేటర్ వచ్చి ఫేస్ చేస్తున్నారు. ఆ ఫేస్ చేసింది అది కరెక్టా కాదో అక్కడున్న ఆఫీసర్లు, జోన్ వైజ్ ఆఫీసర్లు ఉన్నారు. అక్కడ మనం ఎంతవరకు చేయాలో దాన్ని నిర్ణయం తీసుకోవాలి. ఇమీడియట్గా చేయవలసింది ఇమీడియట్గా వర్క్ చేయాలి. ఇవన్నీ లేకుండా ఈవేళ ప్రణాళిక లేని పరిస్థితుల్లో ఈ కార్పొరేషన్ ఉందని నేనైతే చాలా బాధపడుతున్నాను.
అంటే ఒక కార్పొరేటర్గా ఉన్న ప్రజలకు న్యాయం చేద్దామని ఒకే ఒక ఏజెండాతో ఇక్కడికి వెళ్దాం. మమ్మల్ని ప్రజలు ఓటేసి ప్రజలకి మంచి చేయాలని మాకు ఇచ్చిన అవకాశాన్ని కూడా ఇక్కడ చేసే పరిస్థితిలో లేకుండా ఇవాళ ఉంది. దీన్ని ప్రతిదాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతిరోజు కూడా పోరాడైనా సాధించినందుకు మాకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాకు ఈ అవకాశం ఇచ్చారు. విశాఖ డివిజన్ పరిధిలోని 5 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు ఆయా పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. విశాఖ అర్బన్ 1, విశాఖ అర్బన్ 2, భీమునిపట్నం, పెందుర్తి, సబ్బవరం పరిధిలోని కార్యకర్తలు 19, ఆయాలు 73, మినీ కార్యకర్తలు 3 ఖాళీలు ఉండగా ఐసీడీఎస్ 2 పరిధిలోని సంతపాలెం, ఊటగడ్డ 1, కేజేపేట 2 తదితర కేంద్రాల్లో కార్యకర్తలు, అలాగే గొల్లవీధిలోని 1, శ్రీనివాస్ నగర్ 1, సెబస్టియన్ కాలనీ కేంద్రాల్లో ఆయా పోస్టులు ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. అర్హులు ఈ నెల 21వ తేదీ నుండి 30వ తేదీలోగా cds.vizagcollectorate.in అనే వెబ్సైట్లోని అలాగే మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ సంస్థ అదనపు పథక సంచాలకురాలు కె అనంతలక్ష్మి కోరారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భావితరాల భవిష్యత్ కోసం స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలి, స్టీల్ దీక్షలో జేఏసీ నేతల పిలుపు. అయ్యన్నపై అమర్ వ్యాఖ్యలు విడ్డూరం, విశాఖ వీరప్పన్, విజయసాయిరెడ్డి అని పాసర్ల ప్రసాద్ విమర్శ. వర్షాలతో నిండుకొండల మేహాద్రిగడ్డ, నీటిని సముద్రంలోనికి విడుదల చేసిన అధికారులు. జిల్లాలో నాడు నేడు పనులు పూర్తి చేయండి, సమీక్షలో అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం. చాతుర్మాస దీక్షలు పూర్తి చేసుకుని విశాఖకు చేరిన స్వరూప నందేంద్ర సరస్వతి, స్వాగతం పలికిన వైసీపీ నేతలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.